Subscribe to Color Frames. వచ్చే ఏడాది ఐపీఎల్ వేలానికి ముందు జట్లు రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్ల సంఖ్యపై బీసీసీఐ ఓ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలు నలుగురు ఆటగాళ్లను నిలుపుకునేందుకు అవకాశం ఉంటుందని సమాచారం రిటైన్ చేసుకునే ఆటగాళ్లలో ఇద్దరు భారత ఆటగాళ్లు మరో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు లేదా ముగ్గురు భారత్ ఒక్కరు విదేశీ ప్లేయర్ ఉంటాడని సమాచారం పాత జట్ల రీటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలిన ఆటగాళ్లు వేలానికి అందుబాటులో ఉండే జాబితా నుంచి కొత్తగా వచ్చిన జట్లు ముగ్గురు ఆటగాళ్లను తీసుకోవాలని ఆ తర్వాతే మెగావేలం జరుగుతుందని బీసీసీఐ చెప్పినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఈ విషయాన్ని ఫ్రాంచైజీలకు వెల్లడించిందని నవంబర్ లోపు తమ రీటెన్షన్ జాబితాలను అందించాలని గడువు పెట్టిందని తెలుస్తోంది ఏ జెట్ అయిన నలుగురిని రిటైన్ చేసుకుంటే తొలి ఆటగాడికి పదహారు కోట్లు రెండో ఆటగాడికి పన్నెండు కోట్లు మూడో ఆటగాడికి ఎనిమిది కోట్లు నాలుగో ఆటగాడికి ఆరు కోట్లు చెల్లించాలి దీంతో ఫ్రాంచైజీలు తొంభై కోట్ల తమ పర్స్ వాల్యూ నుంచి నలభై రెండు కోట్లు కోల్పోవాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటైన్ చేసుకునే ఆటగాళ్లు ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది మాజీ సారథి విరాట్ కోహ్లీని రిటైన్ చేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు ఇక గ్లెన్ మాక్స్వెల్ ఏబీ డివిలియర్స్ ఇద్దరిలో ఎవరిని తీసుకుంటుందా అన్నది చూడాలి తాజా సమాచారం ప్రకారం విరాట్ కోహ్లీతో పాటు ఏబి డివిలియర్స్ గ్లెన్ మాక్స్వెల్ యజ్వేందర్ చాహల్ను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది ఒకవేళ ఏబీ డివిలియర్స్ వచ్చే సీజన్ నుంచి తప్పుకుంటే మాత్రం యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ ఛాన్స్ దక్కుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రెండ్స్